రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యందారులు సరిహద్దులు దాటిస్తున్నారు. పోలీసులు మద్యందారులను చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేసి పట్టుకుంటున్నారు. ఇటీవలే విజయనగరం జిల్లా బొబ్బిలి ఫ్లైఓవర్ కింద ఉన్న మద్యం షాపులో 193 మద్యం సీసాలతో పట్టుకుని వెళ్తుండగా బొబ్బిలి పోలీసులు మాట వేసి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం తరలిస్తున్న రామభద్రపురంకి చెందిన చొక్కాపు వేణు, చందనపల్లి రామకృష్ణ అనే వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లని ఆరా తీయగా బొబ్బిలిలో గవర్నమెంట్ వైన్ షాప్ 2151 షాప్ లో పనిచేస్తున్న పలగరపు సుధాకర్, ఎర్రపు కృష్ణారావు అనే వ్యక్తులు బాటిల్ మీద 10 రూపాయల లాభం తీసుకుని 193 మద్యం సీసాలు ఇద్దరు వ్యక్తులకు అమ్మడం జరిగిందన్నారు. బొబ్బిలి పట్టణ సీఐ ఈ కేశవరావు మాట్లాడుతూ, మద్యం తరలిస్తున్న ఇద్దరుపై గవర్నమెంట్ మద్యం షాపులో పనిచేస్తున్న సేల్స్ మెన్లు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తామని తెలియజేశారు. వైన్ బాటిల్స్ని ఇద్దరు వ్యక్తుల దగ్గర మేము సీజ్ చేశాము. అది మన బొబ్బిలి ఫ్లైఓవర్ కింద రోడ్డు ఉంది. అక్కడ చాక్ చెక్కింగ్గా మాకు మంచిన వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము చాక్ చెక్కింగ్గా పట్టుకున్నారు వాళ్ళకి. ఇందులో చొక్కాపు వీరం, చందనపల్లి రామకృష్ణ అనే వీళ్ళిద్దరు రామభద్రాపురానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు పెద్ద బ్యాగులతో పట్టుకొని రెండు బ్యాగులతో పట్టుకుని వెళ్తుంటే మేము పట్టుకున్నాం. ఇందులో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, వీళ్ళు ఫ్లైఓవర్ పక్కనే ఉన్న షాప్ నెంబర్ 2151 వైన్ షాప్ నుంచి తీసుకెళ్ళినట్టు తెలిసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేవలం 3 బాటిల్స్ మాత్రమే ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఎంత మొత్తంలో ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే, వీళ్ళు షాప్లో పనిచేస్తున్న సేల్స్ మెన్తో కుమ్మక్కై వాళ్ళు ఒక బాటిల్కి, అంటే ఒక క్వార్టర్ బాటిల్కి, ఒక 200 ml బాటిల్కి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిన ధరకన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఎన్నైనా ఇస్తారు. ఆ విధంగా ఈ చొక్కాపు వేణు అనే అతనితో వాళ్ళు మొదటి నుంచి పరిచయం ఉంది. అలాగే ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు చేసినట్టు మా దగ్గర సమాచారం వచ్చింది. దానివల్ల వీళ్ళు ఎవరైతే సేల్స్ మెన్స్ ఉన్నారో, పలగర సుధాకర్, ఎర్రాపు కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో మింగిలే, వాళ్ళతో కుమ్మక్కై ఒక బాటిల్కి 10 రూపాయలు చొప్పున తీసుకుని నిన్న పెద్ద మొత్తంలో 193 బాటిల్స్ను కొన్నారు. కొన్నంతా మేము ఎక్కడి నుంచి చాక్ చక్కగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వాళ్ళతో ఎలాగో వాళ్ళ మీద కేసులు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇటువంటి ఇల్లీగల్ చర్యకి సహకరించిన షాప్ కీపర్స్ మీద, ఎవరైతే ఆ షాప్ సేల్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా, సుధాకర్ నెక్స్ట్ కృష్ణారావుపై కూడా కేసు నమోదు చేయబడింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ తాలూకా ఉద్దేశాలని తొంగల తప్పు ఎగా ఈ విధంగా ఎవరైతే సేల్స్ మెన్లు ఎక్కడెక్కడ ఈ విధంగా ఇటువంటి చట్టరీత్యా చేయకూడని పనులు చేస్తున్నారో వీళ్ళందరికీ ఇది ఒక హితం. ఇది ఇటు పరిస్థితుల్లో కూడా మీరు అమ్మాల్సిన విధంగా కాకుండా ఈ లంచాలు తీసుకొని బ్లాక్ మార్కెట్కి కానీ ఈ సరుకులను కానీ తరలిస్తే మాత్రం ఎటు పరిస్థితుల్లో మేము క్షమించాం.